ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తుంది. ఇందులో మరో అద్భుతం ఏఐ స్టెథోస్కోప్. దీని వల్ల డాక్టర్ల అవసరం సగానికి సగం తగ్గిపోతుంది. సాధారణంగా స్టెథోస్కోప్ ఉపయోగించి వైద్యులు మనకున్న జబ్బులు వివరాలు చెబుతారు. ఇప్పుడు మనం చెప్పుకునే ఏఐ స్టెథోస్కోప్ అన్నీ తనకు తానే చెప్పేస్తుంది. స్టెథోస్కోప్ కనిపెట్టి 200 ఏళ్ళైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందులో మార్పులేమీ లేవు. ఇప్పుడు అది పూర్తిగా మారింది. గుండె జబ్బుల్ని చిటికలో కనిపెట్టేలా తయారైంది. ప్రస్తుతం డాక్టర్ల మెడలో వేసుకొని ఉండే బేసిక్ మెడల్ స్టెథోస్కోప్ని 200 ఏళ్ల క్రితం కనిపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దగా దానిపై ప్రయోగాలు చేయలేదు. హృదయ స్పందనలు వినటానికి నాడి పరీక్ష కోసం స్టెథోస్కోప్ని వాడతారు. అనుభవజ్ఞులైన డాక్టర్లు ముందుగా పేషెంట్ని స్టెథోస్కోప్తోనే పరీక్షిస్తారు. ఆ తర్వాత రక్త పరీక్షలు, ఇతర స్కానింగ్లకి పంపిస్తారు. కానీ ఆధునిక వైద్యులు చాలామంది పేషెంట్ రాగానే ముందు చేయించుకోవాల్సిన పరీక్షలు రాస్తారు. ఆ తర్వాత వాటి రిజల్ట్ ఆధారంగా వైద్యం చేస్తారు. కానీ పాత రోజుల్లో ఉన్న వైద్యులు కొందరు సీనియర్లు ఇప్పటికే పేషెంట్ రాగానే స్టెథోస్కోప్ ఛాతీపై పెట్టి శ్వాస గట్టిగా తీసుకోవాలి అని చెబుతారు. అయితే ఇప్పటి వరకు శ్వాస, హృదయ స్పందనలు, రక్తపోటు లెవెల్స్ని కనిపెట్టే స్టెథోస్కోప్ ఇప్పుడు సరికొత్త పనులకి సిద్ధమవుతోంది. మేయా క్లినిక్, ఎకో హెల్త్ సంస్థలు కొత్త రకం స్టెథోస్కోప్ని రూపొందించాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో ఇది పనిచేస్తుంది. చిటికలో గుండె జబ్బుని ఈ ఏఐ స్టెథోస్కోప్ గుర్తిస్తుంది. దీన్ని ఉపయోగించడంలో టెక్నికల్ స్కిల్స్ ఉండాల్సిన పని కూడా లేదు. ప్రత్యేక శిక్షణ ఏదీ లేకపోయినా ఈ స్టెథోస్కోప్ సాయంతో గుండె జబ్బులు నిర్ధారించవచ్చు. దీనివల్ల ఈసీజీ టెస్ట్ చేయాల్సిన పని ఉండదని నిపుణులు చెబుతున్నారు. అంటే ఈసీజీకి అయ్యే ఖర్చుని దాదాపు తగ్గించవచ్చన్నమాట. ఈ స్టెథోస్కోప్ జనరల్ ఫిజిషియన్లు వాడేందుకు వైద్య సంస్థలు అనుమతించడం శుభపరిణామం. ప్రస్తుతం బ్రిటన్లో కొన్ని ప్రముఖ ఆసుపత్రుల్లో ఏఐ స్టెథోస్కోప్ వాడకాన్ని మొదలుపెట్టారు. దీన్ని వాడకం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని చెబుతున్నారు. గుండె పనితీరు సక్రమంగా లేకపోతే నీరసం, కడుపుబ్బరం వంటి లక్షణాలు కనబడతాయి. అయితే సహజంగా వీటిని బలహీనత, అజీర్ణం సమస్యలుగా రోగి పొరపడే అవకాశాలు ఉన్నాయి. సాధారణ వైద్యులు కూడా అజీర్తి సమస్యకు మందులు రాసిస్తారు. కానీ గుండె పరీక్ష చేయించుకుంటేనే అసలు సమస్య బయటపడుతుంది. జనరల్ ఫిజిషియన్లు ఆ దిశగా ఆలోచించడం కూడా కష్టమే. అయితే ప్రత్యేకంగా గుండె నిపుణుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఏఐ స్టెథోస్కోప్తో గుండె జబ్బు నిర్ధారించి అవసరమైతే గుండె వైద్యులకి సిఫార్సు చేసే అవకాశం ఉంది. ఈ ఏఐ స్టెథోస్కోప్ని గుండెపై 15 సెకండ్ల పాటు ఉంచితే అందులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేయటం ప్రారంభిస్తుంది. ఏఐ అల్గోరిథంలు గుండె కొట్టుకునే తీరును విశ్లేషిస్తాయి. వెంటనే దానికి అనుబంధంగా ఉండే కంప్యూటర్ స్క్రీన్పై ఫలితాలు కనబడతాయి. వీటి ఆధారంగా అవసరమైతే రక్త పరీక్షలు నిర్వహిస్తారు. హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ బీట్లో సమస్యలు, హార్ట్ కవాటాల సమస్యలను గుర్తించడంలో ఈ ఏఐ స్టెథోస్కోప్ ఎక్స్పర్ట్. ప్రత్యేక చికిత్స అవసరమైన గుండె జబ్బు సమస్యలను 80% వరకు ముందే పసిగట్టగలదు. ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షలతో పోల్చి చూస్తే దీని యాక్యురసీ 93% వరకు ఉంటుంది. సో గుండె జబ్బుల నిర్ధారణతో పాటు సాధారణ వైద్యంలో కూడా ఈ ఏఐ స్టెథోస్కోప్ ఆవిష్కరణ ఓ మైలురాయిగా మిగిలిపోతుంది. బ్రిటన్తో పాటు ఇతర దేశాల్లో కూడా ఇప్పుడిప్పుడే దీని వాడకం పెరిగింది. భారత్ కూడా ఏఐ స్టెథోస్కోప్కి మంచి ఆదరణ ఉంటుంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.